ప్రొటీరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. అప్పుడే పుట్టిన బేబీని మనం ఎక్కడ పడుకోబెట్టాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన ఎక్కువ శాతం మన భారతదేశంలో మన జనరల్గా అయిన బేబీస్ని తల్లి పక్కన పడుకోబెట్టడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంటుంది. అదే వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే బేబీని సపరేట్ రూమ్లోనే పడుకోబెడతా ఉంటారు. ఎందుకు డిఫరెన్స్ అంటే వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారము ఎప్పుడైతే బేబీ మదర్ పక్కన పడుకుంటే సడన్గా బేబీ సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని అంటారు, SADS అన్న కండిషన్ మూలంగా బేబీస్ ఎక్కువ మంది తల్లి పక్కన పడుకుని పెట్టడం మూలంగా చనిపోతున్నారన్న ఒక రకమైన అభిప్రాయం వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది. అది ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందంటే వాళ్ళు కూడా మార్పు చెంది బేబీని ఏమో పక్కనే పడుకోబెట్టడానికి కానీ ప్రయత్నాలు ప్రారంభించారు. దీని మూలంగా ఏమవుతుందంటే ఒక్కోసారి బేబీని ఎప్పుడైతే తల్లి పక్కన పడుకోబెట్టుకుంటారో ఆటోమేటిక్గా మదర్ అండ్ బేబీ మధ్యలో రిలేషన్షిప్ పెరుగుతుంది, లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్ శాతం పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్లో మదర్ని మదరు బాగా సిక్గా ఉన్నా, తనకే మనం హెల్ప్ చేసిన పరిస్థితి వచ్చినా, లేకపోతే మదరు కానీ ఫాదర్ కానీ డ్రింక్ చేసే అలవాటు ఉన్నా, లేకపోతే మదర్ ఏదైనా షెడేషన్ స్లీపింగ్ పిల్స్ వాడుతున్నా, లేకపోతే ఇది వేసుకున్న డ్రగ్స్ మూలంగా ఎక్కువ మత్తున్నా, లేదా మదర్ ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోయి బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నా, లేదా మదర్ బాగా లావుగా ఉన్నా, ఇలాంటి ఈ 4-5 కండిషన్స్లో మాత్రమే బేబీని సపరేట్గా ఉయ్యాలంటాం కదా, మదర్కి మన బెడ్కి ఆనుకొని దగ్గరలో మదర్ చేతికి అందుబాటులో ప్రదేశంలో మనం ఉయ్యాలను పెట్టుకొని దాంట్లో బేబీని మనం పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే బేబీ కానీ లేచి ఆకలి కోసం వేడిస్తే మదరు తక్కువ గ్యాప్లో ఉండడం మూలంగా ఏమవుతుందంటే తను తీసుకొని ఫీడింగ్ ఇచ్చి కాసేపు నిద్రపుచ్చి మళ్ళీ బేబీని ఆ క్రిబ్లో ఉయ్యాల్లో పడుకోబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటి, బేబీని పక్కనే పడుకోబెట్టుకోవచ్చు, లేకపోతే పక్కనే ఉయ్యాలు మనం తయారు చేసుకొని పడుకోబెట్టుకోవచ్చు. ఒక ఇన్ కేసు బేబీ కూడా ఎక్కువ క్రయింగ్ ఉన్నా సరే ఆ ఉయ్యాలను మనం ఊపినా కూడా బేబీస్ పడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంచేత ఇలాంటి కండిషన్స్లో మనం చూసుకోవాలి. అంచేత ఎక్కువ శాతం ఏంటంటే మదర్ అండ్ బేబీ సాధ్యమైనంత వరకు క్లోజ్ ప్రాక్సిమిటీగా ఉంటే చాలా వరకు ఏమవుతుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.